ఆధ్యాత్మిక పర్యటన కేంద్రాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కృతనిశ్చయంతో ఉన్నారని ఎన్ని కోట్ల నిధులు ఆయన వెచ్చించి అభివృద్ధి పనులు చేపడతారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. షాదనగర్ ఎమ్మెల్యే వై అంజయ్ యాదవ్ ఆధ్వర్యంలో కొత్తూరు మండలం జహంగీర్ పీర్ దర్గాలో 50 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 5 కోట్ల రూపాయలతో గిరిజన గురుకుల పాఠశాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఎంజాయ్ యాదవ్, మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో స్థానిక మండల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ముఖ్యమంత్రి గారిపై ఉండాలని కోరుతూ చెల్లిస్తున్నాను. చంద్రాలి గారి తరపై నాకు చాలా మంది బాలికలు ఉండాలి. ఎస్టీ బాసవంతులు ఎస్టీ బాలికలకు డిగ్రీ కాలేజీ కావాలంటే ఆ మినిస్టర్ గారు పోయి ముఖ్యమంత్రిని అడిగినంటే అక్కడ హైదరాబాద్ ప్రాంతాలు ఎక్కున్నారు. హైదరాబాద్ మన వరంగల్ అక్కడ ఖమ్మం ఎక్కున్నారు. అక్కడ డిగ్రీ కాలేజీ అక్కడ పరిస్థితుంది. కానీ ముఖ్యమంత్రి గారు దాంతో శాంతాలు అన్నప్పుడు ఏమన్నాడట డిగ్రీ కాలేజ్ ఎస్టీ బాలిక డిగ్రీ కాలేజ్ మంజూరైంది. ఇన్ని రోజులు ఇబ్బంది అయిపోయి పాలపాకలు కానాల్సింది, ఇప్పుడు ఏమో కొంగకాలు అనాల్సింది, ఇప్పుడు మన తానికే నూరు కాలేజీకి వచ్చింది. ఈ నూరు కాలేజీ పని వస్తుంది. ఎస్టీ అమ్మాయిలు కూడా చాలా మంచిగా అవుతారు, చాలా మంచి అన్ని రంగాల్లో అంటే విద్యతో పాటు కళలు కళల ప్రకారం కానీ నృత్య ప్రకారం అన్ని రంగాల్లో ఆటల పోటీలు కానీ అన్నిట్లో రాణిస్తారు కాబట్టి నిజంగా వాళ్ళు స్టెమినా పవర్ కూడా ఎక్కుంటారు కాబట్టి ఒకసారి వారి బాగా ఆడుతుంటే కబడ్డీ ఆడుతుంటే వాళ్ళ బలం వాళ్ళ నైపుణ్యం చూసి చాలా సంతోషం వ్యక్తం చేసాం. కాబట్టి మన ప్రభుత్వం కేసీఆర్ గారు అన్ని కులాలను అన్ని మతాలను పైకి తేవాలనే ఉద్దేశం. అదేవిధంగా ఎన్నో రోజుల నుంచి పోరాడుతున్న మన ఉద్యమ నాయకులు ఎక్కడనే ఉండరు. మా తండ మా రాజ్యం కావాలని పోరాడారు కాబట్టి మన తండలకు గ్రామ పంచాయతీ చేసిన ముఖ్యమంత్రి ఎన్నో పార్టీ లేకుండా మన కేసీఆర్ గ్రామ పంచాయతీ చేసాడు. మన గ్రామం మా శాసనాలు కూడా అన్ని తండాలు కూడా బిట్ రోడ్ చేసాం, సిసి రోడ్ చేసాం. అదేవిధంగా ఎప్పుడు అమాయకులు ఉన్నారు, చాలా మంచి వారు చేస్తున్నారు, చాలా పాపులర్ ఉన్నారు. ముస్లింలు అవి చాలా లైక్ చేస్తున్నారు, హిందువులు మీ లైక్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ప్రేమతో వర్క్ చేస్తున్నారు. మా స్థానిక ఎంపీ గారు మా శ్రీనివాసరెడ్డి గారు, మా స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ మల్లేష్ గారు, గణేష్ గారు వేదిక మీద అన్నారు, మీ సర్పంచ్ గారు మిట్టు నాయక్ గారు వేదిక మీద పెద్దలకు, తృణంలో వచ్చిన సోదరి సోదరులకు, మీడియా మిత్రులకు అందరూ నమస్కారం, సలాం. ఈ రోజు చాలా మంచి దినం. మారి 2 ఇనాగ్రేషన్ అయింది. దర్గా జాగీర్ పేరు అంటే చాలా పాత దర్గా ఉంది. ముస్లిం తక్కువ వస్తున్నారు, హిందువు వస్తున్నారు. ఇక్కడ మా సీఎం గారు వచ్చి 50 కోట్లు శాంక్షన్ చేసిన నియర్లీ 4-5 ఇయర్స్. మరి మీ ఎమ్మెల్యే గారు ఎవ్రీ టైం ఏ మొత్తానన్నా చెప్తా ముజాగర్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేయకుంటే కట్టి వద్దు. ప్లాన్ చేంజ్ చేసిన మొత్తం 2 సార్లు ప్లాన్ అయింది, 2 సార్లు చేంజ్ చేశారు, ఈసారి ఫైనల్ చేశారు. ఇంకా ఎవరితో డిస్టర్బ్ చేయకుంటే బ్యాక్ సైడ్ లో లైట్ ఉంది, అక్కడ కట్టాలంటే పర్మిషన్ సార్. చాలా థ్యాంక్స్ అంటున్నారు మీకు. మీ పేదవాళ్ళ కోసం 4 జిల్లాలు వెయిటింగ్ చేశారు. అందరికి ఇంత మంచి ఎమ్మెల్యే అంటే ఎక్కడ ఉన్నారు? ఈ షాద్నగర్ లో ఉన్నారు. ఇది ఇంకొకటి కోరుకోలు ఇస్తూ చర్చలకు తప్పకుండా తెలంగాణ వచ్చిన తర్వాత మా సీఎం గారు 1000 రూపాయలు చెప్పా చేస్తారు. స్కూల్ ఎస్సీ ఎస్సీ మైనార్టీ కోసం, బీసీ కోసం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. తెలంగాణ చాలా బ్యాక్వర్డ్. చాలా ప్రసిద్ధిగా ఇచ్చిన జాగ్రత్త దర్గాను డెవలప్ చేయాలని 5 సంవత్సరాల కిందనే ముఖ్యమంత్రి గారు 50 కోట్లు మంజూరు చేసి దానికి ఎంతగానిస్తా చేయమని అన్నాడు. కానీ పరిస్థితి ఇక్కడ ముస్లింలు వచ్చిన వాళ్ళు దర్గా ముస్లింలు ఎదుర్కొంటలేరు. ఇవాళ చేతి లేమండి దర్గా వాళ్ళ ముస్లిం సోదరులు. ఎందుకొన కాగిందంటే ఇక్కడ చాలా మంది బీదవారు బీదే చేస్తున్నారు, వాళ్ళ షాపులు ఉన్నాయి, వాళ్ళకి అన్యాయం జరగకూడదు. ముస్లింలకు కూడా వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళ వృత్తులు కూడా ఆటంకం కలుగుతుందనే ఉద్దేశం. ఇన్ని రోజులు కూడా ఆగి దాని డిజైన్ మార్పించి మళ్ళీ అక్కడ ఉన్న స్థలాన్ని చూస్తే అక్కడ కూడా కట్ట షాప్ చేస్తే చాలా స్థలం పెట్టింది కాబట్టి వేరే వాళ్ళకు ఇబ్బంది కాకుండా అవుతుంది కాబట్టి ఇప్పుడు ప్రారంభ శంకుస్థాపన చేయడం జరిగింది.
కాబట్టి ముస్లిం సోదరులకు ఎందుకంటే చాలా బాధ ఎంతో ఏమైతే ఏమవుతుందో అటువంటి లేకుండా జరుగుతున్నది కాబట్టి సంతోషదాయక విషయం. అదేవిధంగా మహమ్మద్ అలీ గారి సార్ అదే మన సహకారంతో మా ముఖ్యంగా మన ముజావంతా కూడా మా లైట్ హౌస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మున్ముందు కూడా ఈ దర్గా డెవలప్ అయితే ఇక్కడ ఉన్న ప్రజలు మంచి భర్త మంచి జీవిస్తారు, వివిధ వృత్తులు వివిధ వ్యాపారాలు చేస్తారు కాబట్టి వాళ్ళు బాగుపడతారు, మంచి డెవలప్ అవుతుంది. అదేవిధంగా చాలా మంది చాలా మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీ విద్యార్థులు మంచి చదువుకుంటారు, విద్యలో రాణిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా ఒక గురుకుల పాఠశాల ఉండాలని ఇక్కడ మన కొత్తూరు మండలానికి ఎస్టీ గురుకుల పాఠశాల చేసారు. అదేవిధంగా కేశపల్లి బీసీ అదే షార్దార్ ఫర్దర్ మైనార్టీ అదేవిధంగా ఇంకోటి కొందూరుకు ఎస్సీ ఇట్లా ఇంకోటి మన బీసీ గర్ల్స్ ఇట్లా ఆరు రెసిడెన్షియల్ స్కూల్ అండి ఇది ఎస్టీ బార్ రెసిడెన్షియల్ స్కూల్. ఇక్కడ ఎంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా ఎస్టీలు చాలా ఉన్నారు, ఎస్టీ అబ్బాయి కూడా పిల్లలు కూడా విద్యార్థులు చాలా మంచి చదువుకుంటారు, మంచి అన్ని కాల గవర్నమెంట్ హాస్టల్లో కూడా వేరే క్యాస్ట్ వాళ్ళు కూడా అంటే ఎంతమంది కావాలి అంతమంది హాస్టల్ రాకుండా కానీ వేరే వీళ్ళకి కొంత ఖాళీలు ఉంటేనంట ఎస్టీ అబ్బాయి విద్యార్థులు వాళ్ళు జాయిన్ చేసుకోమని చెప్తారు. ఎందుకంటే చాలా మంది ఉత్సాహం వాళ్ళు జాయిన్ అయ్యి చదువుతారు కాబట్టి అన్ని దానికి బదులుగా దానికి తోడుగా ఈ బానుల రెసిడెన్స్ స్కూల్ ఇప్పుడు ఎస్ఎస్ వరకు కూడా ఇంటర్ కూడా అయిందా ఇంటర్ అయిందామా ఇంటర్ అయింది ఇదే డిగ్రీ అయితే మంచి స్థలం కానీ ఇది కూడా పీజీ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఐదు కోట్లు ఎక్కువ మంత్రులు అయిందట దాని కొరకే మంచిగా శంకుస్థాపన చేసింది. అదేవిధంగా ఒకసారి నేను ఇంతకుముందున మైనార్టీ ఎస్టీ